ఆంధ్రప్రదేశ్ రాజకీయం నిజంగానే రసవత్తరంగా మారింది సో చలికాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది ప్రారంభమైన నేపథ్యంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అయితే మంటలే రాజేస్తోంది ఎందుకు అంటే ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అలాగే మరొక విపక్షం జనసేన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి రెడీ అయిపోయారు అలాగే అధికార పక్షం వైసీపీ కూడా బస్సు యాత్రలు సామాజిక బస్సు యాత్ర పేరిటట్లు వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు సో ఎవరికి వాళ్ళు అమీ తుమి తేల్చుకోవడానికి క్షేత్రస్థాయిలోకే ప్రజల దగ్గరికే వెళ్తున్నారు సో ఏం చేశాము అని చెప్పడానికి అటు అధికార పార్టీ ఎలా ఇబ్బంది పడుతున్నారు ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ అసలు రాష్ట్రం ఎంత నష్టపోయిందనేది కానీ ఏ రంగాల్లో అభివృద్ధి నోచుకోలేదు ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి వైసీపీ అనేటువంటి చీడ పట్టింది దానికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేస్తామంటూ టీడీపీ జనసేన ప్రజల్లోకి అమీ తుమ్మి తేల్చుకోవడానికి సిద్ధమైపోయాయి ముందుగా టీడీపీ విషయానికి వద్దాం సో నిజం గెలవాలి పేరుట నేటి నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వర్ గారు ఈ రోజు నుంచి కూడా మూడు రోజుల పాటు బస్ యాత్ర నిర్వహించబోతున్నారు సో చంద్రగిరి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది నిన్నే సూచనప్రాయంగా అటు తిరుమల ఏడుకొండల స్వామి దర్శనం అలాగే వారి ఇలా వీరందరితో కూడా పూజలు చేసి సో ఈ రోజు నుంచి నిజం గెలవాలి పేరిట బస్సు యాత్ర ప్రారంభిస్తారు సో దీని ప్రధాన లక్ష్యం దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది సో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసి అసలు నిజం గెలవాలి అనే ఉద్దేశం ఏమిటి ప్రధానంగా ఏ స్థాయిలో కేసులతో టార్గెట్ చేస్తున్నారు తమ సచీలత ఏంటి ఎటువంటి కేసులతో కోర్టులతో ఇబ్బంది పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నటువంటి నిజాలు ఆంగళ్లు ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ కేసులకి సంబంధించిన నిజా నిజాల్ని నిజానిజాల్ని ప్రజా ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు నేరుగా వివరించి ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టాం సో తాము ఎంతో చేశాం ప్రజలకి నాలుగు దశాబ్దాల పైచీలకు కాలంలో తమ కుటుంబం కానీ పార్టీ కానీ ఏ స్థాయిలో ప్రజలకి సర్వస్వం ధారపోసి ఈ స్థాయిలో తీసుకొస్తే తమను ఏ విధంగా టార్గెట్ చేశారు అధికార పార్టీ వైసీపీ వచ్చిన తర్వాత ప్రజలు ఏ స్థాయిలో నష్టపోయారు నిజాన్ని గెలిపించమంటూ కూడా ప్రజా ప్రజా క్షేత్రంలో నారా భువనేశ్వరి వివరించి ఆ తరువాత అక్రమ అరెస్టు నేపథ్యంలో ఎవరైతే మృతి చెందిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భువనేశ్వర్ వెళ్ళి పరామర్శిస్తారు వాళ్లకి భరోసా కల్పిస్తారు సో ప్రజాక్షేత్రంలోకి తొలిసారిగా నారా భువనేశ్వరి ఇప్పటి వరకు కూడా కేవలం ఆవిడ హెరిటేజ్ వ్యవహారాలు కార్యకలాపాలకే పరిమితమై ఏ స్థాయిలో తమని ప్రభుత్వం కానీ తమ కుటుంబాన్ని కానీ ఎలా రోడ్డున పడేసింది ప్రజల్ని ఎలా రోడ్డున పడేసింది వివరించడానికి ప్రజాక్షేత్రాల్లోకి తొలిసారిగా నార భువనేశ్వరి గారు క్షేత్రంలోకి దిగుతున్నారు మరొక పక్కన నవంబర్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికే నూట అరవై రోజుల టార్గెట్తో నూట అరవై సీట్ల లక్ష్యంతో టీడీపీ జనసేన స్థాయిలో కార్యాచరణ సిద్దం చేసింది రాజమహేంద్రం వరం వేదికగా కూడా అటు లోకేష్ ఇటు పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల ముఖ్య నాయకులందరూ కూడా భేటీ అయ్యారు ఏం చేయాలి సో ప్లాన్ వన్ సిక్స్టీపై ఇప్పటికే వీళ్ళు మంతనాలు జరిపారు నూట అరవై రోజులే ఉంది దాదాపుగా నాలుగు నెలల సమీపకాలంలో సో ఈ నూట అరవై రోజుల్లో నూట అరవై సీట్ల టార్గెట్గా వీరు కూడా కార్యాచరణని రూపొందించబోతున్నారు నంబర్ ఫస్ట్ నుంచి కూడా మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రచార కార్యక్రమాలు ఎటువంటి ఉమ్మడి కార్యక్రమాలు కామన్ మినిమం ప్రోగ్రామ్ని వెల్లడిస్తారు అలాగే యువనేత నారా లోకేష్ కూడా తన తండ్రి ఆశయాలను కొనసాగించడానికి భవిష్యత్తు కార్యాచరణ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే నంద్యాల్లో వివిధ జిల్లాల్లో వారు ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రకటించిన నేపథ్యంలో అవి కొనసాగింపుగా నవంబర్ ఫస్ట్ నుంచి లోకేష్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు అలాగే నెక్స్ట్ ఫేజ్ వారాహి యాత్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొనసాగిస్తారు ఈ ఉమ్మడి కార్యాచరణ అటు భువనేశ్వరి గారు కానీ ఇటు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలతోకి వెళ్ళి అన్నీ కూడా మాట్లాడతారు అలాగే ఇప్పటికే సూపర్ సిక్స్ టీడీపీ టీం ప్రకటించిన నేపథ్యంలో బాబు సిక్స్ కి పవన్ ఇంకొక ఫోర్ యాడ్ చేసి టెన్ అవుట్ ఆఫ్ టెన్ తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆరు హామీల్ని టీడీపీ ఏదైతే ప్రకటించిందో జనసేన కూడా సపోర్ట్ చేసింది వాటిపై ప్రశంసల వర్షం కురిపించింది వీళ్ళు కొన్ని అంశాలను కూడా టీడీపీకి యాడ్ చేస్తున్నారు అందులో భవన్ నిర్మాణ కార్మికులు యువత రైతులు సబ్ప్లాన్ను చేర్చాల్సిందిగా వీళ్ళు ప్రాయంగా చేశారు మొత్తానికైతే ఉమ్మడి మేనిఫెస్టో కూడా సిద్ధమవుతోంది సో అటు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి దిగుతారు ఇక అధికార పార్టీ విషయానికి వద్దాం జనరల్గా అధికార పార్టీ నాలుగున్నరేళ్లలో ఒక విషయాన్ని మనం గమనిస్తే వాళ్ళదంతా ఎలా ఉందంటే ఇప్పుడు వీళ్ళు ఒక బస్సా అయితే మేము మూడు బస్సులు పెడతాం మీకు పద్నాలుగు ఆంక్షలు ఉన్నాయా మా టీంకి అసలు నో ఆంక్షలు మీకు ఈ కండిషన్స్ ఉన్నాయా మాకు అసలు కండిషన్స్ అప్లై అవవు అన్న రీతిలోనే ప్రతిపక్షాలకి అన్ని రకాల రూల్స్ అన్ని రకాల రెగ్యులేషన్స్ పెడుతూ అదే అధికార పార్టీకి అయితే నో కండిషన్స్ అప్లై అన్న రీతిలో ఇప్పటి వరకు కూడా సాగింది మరి ఇప్పటి నుంచి రేపటి నుంచి కూడా వాళ్ళు సామాజిక బస్సు యాత్రల పేరిట ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేశారు మరి అది సినిమా లాగానే అనుకుంటున్నారో ఏమో ఇప్పటికి ప్రజలకు చూపించిన సినిమా చాలు అని చెప్పి చాలా మంది భావిస్తున్న నేపథ్యంలో నా 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 ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా మహిళలు అంటూ ఇప్పటికే అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ట్రైలర్ రూపొందించారు అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మరి సామాజిక బస్ యాత్ర అని చేపట్టారు మరి సామాజిక బస్సు యాత్ర చేసేటువంటి నైతికత అధికార పార్టీకి ఉందా అన్నదే చాలా మంది ప్రశ్నిస్తున్నారు అటు వివిధ సామాజిక వర్గాల నుంచి కానీ విశ్లేషకుల నుంచి కానీ వస్తున్న ప్రధాన ప్రశ్న అధికార పార్టీకి అసలు సామాజిక బస్సు యాత్ర చేసేటువంటి నైతికత ఉందా ఎందుకు అంటే ఏ మొహం పెట్టుకుని అసలు ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు అన్నది ప్రధాన ప్రశ్న ఒకటి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ స్థాయిలో ప్రజలు వాళ్ళని ఎదిరించారు ప్రశ్నించారు నిలదీశారు గద్దించారు అన్నీ కూడా మనం స్పష్టంగా చూసాం మరి ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర చేయడానికి కూడా అటు అధికార పార్టీ ముఖ్య నాయకులు పైకి ఏమనకపోయినా గుమ్మనంగా మాత్రం ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలి అసలు ఏం అడగాలి ఏం చెప్పాలి అసలు మనం ఏం చేశామని డబ్బులు ఒక్కటే కదా పంచుతున్నాము మరి దానికి సామాజిక బస్సు యాత్ర అని ముఖ్యమంత్రి గారు పేరు పెట్టారు అసలు సామాజిక న్యాయం మనం ఏం చేసాం ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు భూ కొనుగోలు ఎత్తేసారు వెట్టి చాకరీ నిర్మూలన మాటలకే పరిమితం అయిపోయింది దళితుల సాంస్కృతిక రంగాల అనేది లేదు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం లేదు విదేశీ విద్య విషయంలో ఏ స్థాయిలో సామాజిక న్యాయం కొరబడిందో అని స్పష్టంగా లెక్కలతో సహా కళ్ళకు కనిపెట్టినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో మరి అటు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ నాయకులని ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి మీమాంస భయం జంకు వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది మొత్తంగా గమనిస్తే క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం విపక్షాలు పూర్తి స్థాయిలో ప్రజా కోర్టులోకి తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి వీరికున్న ప్లస్లేంటి వారికి ఉన్న మైనస్లేంటి అధికార పార్టీ ఏం చేసింది ఏం చెప్తుంది అనేది ఒక ఆసక్తి అయితే ఎండగడతాం ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకి చెప్పి ఒప్పించి వాళ్ళ మనసులు గెలుచుకుని ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామంటున్నటువంటి విపక్షాలకు ఎన్ని మార్కులు పడతాయి మరి నిజంగానే ఆంక్షలన్నీ కూడా ప్రతిపక్షాలకే ఉంటుంది మరి అధికార పక్షానికి ఎటువంటి ఆంక్షలు ఉండవు ఈ నాలుగున్నరేళ్లలో అన్నది స్పష్టంగా గమనించిన నేపథ్యంలో మరి జగన్ మార్క్ గేమ్స్ కానీ ట్రిక్స్ కానీ ప్రధాన ప్రతిపక్షం మీద విపక్షాల మీద ఎలా ప్రయోగిస్తారు అవి ఎలా ఎదుర్కొంటారు ప్రజలు ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు ప్రజాస్పందన ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడి పుట్టిస్తోంది ఇప్పటికే ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం విపక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి యాత్రలతో సిద్ధమవుతున్నారు అటు టీడీపీ జనసేన కూడా నూట అరవై రోజులు నూట అరవై సీట్ల టార్గెట్ ని ఫిక్స్ చేసుకుని కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రజల్లోకి వెళ్తున్నారు అలాగే తమ చేసినటువంటి స్కీములు సంక్షేమాన్ని ప్రజలకు వివరించడానికి నా 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 అంటూ ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నా ఏ మొహం పెట్టుకుని వస్తారు చేసే నైతికత ఉందా అన్న ప్రశ్నలు వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో వాళ్లు దాన్ని ఎట్లా ప్రజల్లోకి చెప్పి వివరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అని మనం మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర శ్రీధర్ గారు ఏపీ టీడీపీ బీసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వివి గురుమూర్తి గారు ఏపీ జనసేన నుంచి డాక్టర్ సందీప్ పంచకర్ల అందరికీ స్వాగతం అండి నర శ్రీధర్ గారు మీతో ప్రారంభిస్తాను సో ఒక పక్కన ప్రధాన ప్రతిపక్షం విపక్షం జనసేన కలిసి నూట అరవై రోజులు నూట అరవై సీట్ల టార్గెట్ తో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి వెళ్తున్నారు అలాగే నేటి నుంచి నిజంగా గెలవాలి యాత్రతో భువనేశ్వర్ గారు ఇక రేపటి నుంచి అధికార పార్టీ సామాజిక బస్సు యాత్ర సో రెండింటిని ఎలా చూస్తారు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ఏం చెప్తారు మీరు వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్లో ఉన్న పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు బేసిక్గా ఏంటంటే రాజకీయ పార్టీలు ఎన్నికల వాతావరణాన్ని ఆరు నెలలు ముందులే తీసుకొచ్చేశారు ఇంకొక నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు జరగబోయేటటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు అంటే పేదల పక్షపాతిని నేను పెత్తందారుల పక్షపాతి పక్షపాతం వహించేవాళ్ళు దుష్ట చతుష్టయం అనే దానికి పేరు పెట్టేశారు బేసిక్గా ఒకటి అపోజిషన్ లీడర్లు అందరూ కూడా పెత్తందారులకి కొమ్ము కాస్తున్నారు నేను పేదల పక్షాన ఉన్నాను పేదలకు కొమ్ము కాస్తున్నాను సో పేదలకి పెత్తందారులకి మధ్య ఉన్నటువంటి యుద్ధం అనేటువంటిది క్రిస్టల్ క్లియర్గా ద డే వన్ నుంచి ఆయన క్యాంపెయిన్ మోడలే పేదలు పెత్తందారులు అంటే పేదలు ఓటుకొస్తారు వాళ్ళు వాళ్ళకి మాత్రం నేను భిక్షం వేస్తే వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అంటే పేదలకు పంచి పెట్టడం కోసంగా అంటే పేదల ద్వారా కావచ్చు సంపన్న వర్గాల వారు కావచ్చు వివిధ టోటల్గా రాష్ట్ర ప్రజల ద్వారా వచ్చినటువంటి రెవెన్యూని పేదలకు పంచిపెట్టడం ఒకటే టార్గెట్ కింద పెట్టుకున్నప్పుడు పేదలకు నేను పంచి పెడుతున్నాను కాబట్టి నేను పేదల పక్షపాతని మిగతా రెవెన్యూని ఏం చేస్తున్నామో మ గతంలో ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే మొట్టమొదట ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆ తర్వాత సంక్షేమం అభివృద్ధి అన్ని రకాలుగా ఆల్ ఆల్ సెక్షన్స్ని కోర్డలేట్ చేసుకొని ఒక విధానం ప్రకారంగా అన్ని డిపార్ట్మెంట్లు నడుస్తుండేవి ఇప్పుడు ఒకటే ఒకటి ఫస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే డీబీటీ ద్వారా ఏమైతే నవరత్నాలు ఏమైతే ప్రామిస్ చేసావో వాటికి టాప్ మోస్ట్ ప్రియారిటీ ఆ తర్వాత గవర్నమెంట్ జీతాలు ఒకటి నుంచి ఇరవై తేదీ లోపల జీతాలు ఆ తర్వాత ఏమైనా ఉంటే అది విద్యా వైద్యంలో నాడు నేడుకి కేటాయించడం ఇంకా ఏమైనా ఉంటే హామీలు ఇవ్వడం వరకే తప్పితే బడ్జెట్లో అప్పు అప్పు ఏమైతే వీటికే అప్పుల్లో పోతున్నాం కాబట్టి సపరేట్ గ్రాంట్ ఏమి ఉండడం లేదు జరుగుతున్నటువంటి పేదల పక్షపాత అసలు దేశంలో ఇస్తుంది ఈయనొక్కరే కాదుగా గత ప్రభుత్వాలు ఇచ్చాయి ఉమ్మడి రాష్ట్రాల్లో ఇచ్చాయి దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు డీబీటీ ఇస్తున్నాయి ఒక ముఖ్యమంత్రి గారే తాను ఇన్వెంట్ డిస్కవర్ చేసినట్టేం కాదు కదా ఇక్కడ ఎన్ని ఇచ్చినా కూడా ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు అండి బేసిక్ గా చేయవచ్చు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి విదేశీ విద్య కోసంగా గ్రాంట్ ఉండేది వీళ్ళు విదేశాల్లో చదువుకోవాలంటే సంవత్సరానికి పద్దెనిమిది దేశాల్లో పదహారు రకాల కోర్సుల్ని ప్రమోట్ ఆ కోర్సుల్లో వాళ్ళ విద్యను అభ్యసించడానికి విదేశీ విద్య కోసంగా సంవత్సరానికి పది పదిహేను లక్షలు పర్ హెడ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసంగా విదేశీ విద్య కోసంగా గ్రాంట్ ఉండేది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి విద్యోన్నతి అనే స్కీమ్ కింద కోచింగ్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు అన్ని రకాలుగా ఏమైతే స్కీములు ఉన్నాయో గత ప్రభుత్వంలో బీసీఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు కావచ్చు వాటికి ఆ సబ్ప్లాన్లు ఉన్నటువంటి గ్రాంట్లు కావచ్చు ఆ గ్రాంట్లు అన్నిటినీ కూడా డైవర్ట్ చేసేసి ఎక్కడా కూడా ఎవరు కూడా పేదల జీవన ప్రమాణాలు పెరగడానికి ఒక్కటంటే ఒకటి ఒకటి విద్య కావచ్చు విదేశీ విద్య కావచ్చు విద్యోన్నత పథకం కావచ్చు పేదల కోసంగా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు పొలం సేకరించి కొని పొలం ద్వారా వాళ్ళకి జీవనోపాధి కల్పించేవాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ అంటే ల్యాండ్ అక్విజిషన్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్సీ కార్పొరేషన్ అనమాట ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ల్యాండ్ని కొనేసి వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ జీవనోపాధిని పెంచగలిగేటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు బీసీ సబ్ప్లాన్ కావచ్చు ఈ నిధులన్నీ కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇప్పుడు ఎవరికి కూడా అందడం లేదు ప్లస్ ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది నేను పంచుతున్నా అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పేదల పక్షపాతని నేను పేదలకి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి కార్పొరేషన్ వాళ్ళు కార్ పదవులు అలంకారప్రాయంగా ఉన్నటువంటి వివిధ కులాల కార్పొరేషన్లను తయారు చేసి వివిధ వృత్తుల యొక్క కార్పొరేషన్ తయారు చేసి ఆ ఆ కార్పొరేషన్ బాడీలో కనీసం రెంటెడ్ బిల్డింగ్ కావచ్చు ఏ రూపంలో కూడా ఒక ఆఫీస్ కూడా లేకుండా అటువంటి కార్పొరేషన్ తయారు చేసి ఆ కార్పొరేషన్ పదవులను కట్టబెట్టడం ద్వారా నేను పేదల పక్షపాతిని అంటున్నారు బేసిక్గా చాలా క్షణగా చంద్రిక గారు మీరు అబ్జర్వ్ చేయాలంటే పదవులు ఏ పదవులు అయితే జస్ట్ ఫర్ ద నేమ్స్ సేక్ ఉంటాయో ఎటువంటి గ్రాంట్ లేకుండా ఉన్నటువంటి పదవులు మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనారిటీస్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఏ పదవులు అయితే అన్ని రకాలైనటువంటి ఆదాయాలు గ్రాంట్లు బడ్జెటరీ శాంక్షన్స్ అన్నీ ఉన్నాయో అలాంటివి మాత్రం ఒకే ఒక సామాజిక వర్గానికి కేటాయించడం జరుగుతూ ఉంది ఒక బలమైన సామాజిక వర్గం ఒకవైపున ఆ బలమైన సామాజిక వర్గానికి చాలా కీలకమైన పార్టీ పదవులే తీసుకోండి చంద్రిక్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పదవుల్లో ఒకే ఒక బలమైన సామాజిక వర్గానికి మాత్రమే సమన్వయకర్తలకు కావచ్చు ఈ బస్సు యాత్ర బస్సు బస్ కోఆర్డినేషన్ కావచ్చు ఏదైనా సరే వాటిల్లో మాత్రం ఎక్కడ బీసీ మైనారిటీలు ఎక్కడైనా ఉండరు మరి ప్రతిపక్షం కూడా ఇప్పుడు రెడీ అవుతుంది అంటూ భువనేశ్వర్ గారు ఈ రోజు నుంచి రెడీ అవుతున్నారు ఫస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి లోకేష్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ వైఫల్యాలు చెప్పడానికి వెళ్తున్నారు ఎట్లా ఎట్లా చూడాలి ప్రజలు చూస్తున్నారు ఈ ప్రతిపక్షం సైడ్ నుంచి చెప్పండి ఇక్కడ బేసిక్ ఏంటంటే అధికార పక్షం చేసిన పనిని ఇంత చేసినా కూడా దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినారు పేదల వైపు అతనున్నాడు పెత్తందారుల వైపు వీళ్ళు ఉన్నారని గట్టిగా ప్రమోట్ చేయగలుగుతున్నాడు అతను సరే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ గతంలో మేమేం చేశాము తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థలు కావచ్చు విద్యా దీవెన కావచ్చు విద్యా వసతి కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు సంక్రాంతి కానుక కావచ్చు క్రిస్మస్ కానుక కావచ్చు కొంద రకాల స్కీముల ద్వారా పేదల అభ్యున్నత కోసంగా మనం ఏం చేసాము ఆ చేసింది చేసిన ఫలాలు ఏంటి ఆ ఫలాల ద్వారా పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగినాయి ఆ పెరిగిన భవన నిర్మాణ కార్మికులే ఉన్నారండి వాళ్ళకి శాండో సిమెంటో మరొకటో స్టీలో ఎక్కడో చోట ఇబ్బందులు ఉండి వాళ్ళకి జీవనోపాధి కరువైంది ఆ రోజున విపరీతమైనటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు గతంలో గత ప్రభుత్వంలో అంబేద్కర్ భవన్ పక్కనే అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ అని ప్రతి జిల్లాకి ఐదు కోట్ల రూపాయలు కేటాయించి బిల్డింగ్ ఫౌండేషన్ స్టేజ్లో అట్టే నిలువునా ఆపేయడం జరిగింది పేదల పక్షపాత అయినటువంటి వ్యక్తి అంబేద్కర్ భవన్లో పదమూడు జిల్లాల్లో పదమూడు ఐదుల అరవై ఐదు కోట్ల రూపాయలు గ్రాంట్ ఉంటే దాన్ని జస్ట్ ఫౌండేషన్ స్టేజ్లో ఉండి మామూలు స్టీల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వర్క్ స్టేజ్లో ఉండి యాజ్ స్టేజ్గా ఆపేసినటువంటి వ్యక్తి పేదల అభ్యున్నతి కోసంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ అంటే పేద విద్యార్థులు అంబేద్కర్ స్టడీ సిర్కలో చదువుకొని వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి చేశారు గత ప్రతిపక్ష పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ స్కీముల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచిందో ఆ పెంచినట్టు చెప్పుకోవడంలో విఫలమయ్యారు రైట్ ప్రమోషన్ లోపం ఉంది మా సరే మరి వెళ్తున్నారు కదా గ్రౌండ్ లో చూద్దాం ప్రమోషన్ లోపం ఉంది దాన్ని ఎట్లా భర్తీ చేస్తారో అసలు వీళ్ళు ఏం చెప్తారు ఎలా ఫేస్ చేస్తారో మాట్లాడిపి టీడీపీ నుంచి బీసీ ఫెడరేషన్ జ్యువరల్ సెక్రటరీ వివి గురుమూర్తి గారు ఉన్నారు గురుమూర్తి గారు నమ్స్కారండి బ్రేక్ఫాస్ట్ చూసుకుని స్వాగతం సో ఏం చెప్తున్నారు ఈ రోజు నుంచి మీ మేడం గారు అయితే చంద్రగిరిలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు ఏంటి ఫస్ట్ అసలు యాత్ర ప్రారంభించడానికి ముందే అటు నుంచి కూడా మీకు కొంత వారి మార్క్ గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా పర్మిషన్ల విషయంలో కానీ నిన్న వరలరామయ్య గారు ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ అసలు లేక అందలేదని కానీ ఎలా చూస్తారు ఒక రకమైన మార్క్ గేమ్ స్టార్ట్ అయింది అప్పుడే మీరు వెళ్ళకుండానే విజయచంద్ర గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ఏబిఎన్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం కోర ప్రభుత్వం ఎందుకంటే మా పాలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య గారు ఇరవై ఒకటో తేదీనే డీజీపీ గారికి లేఖ పంపడం జరిగింది నిజం గెలవాలనేటువంటి యాత్రని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ యొక్క యాత్రకి శ్రీకారం చూడుతున్నారు అయితే మాకు లేఖ అందలేదు అంటే మరి ఆ లేఖ ఏం చూస్తారో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తారో తెలియదు ఎందుకంటే మంత్రుల పని అంతా కూడా ఆయనే చూస్తాడు కదా మరి ఇది కూడా మరి ఆయనే చూస్తాడే కాబట్టి దీన్ని ఆపేశారేమని మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు మేము చేసేటువంటి యాత్రని లెటర్ లెటర్ పెట్టాం పర్మిషన్ ఇవ్వాలా రక్షణ కల్పించాలా సెక్యూరిటీ ఇవ్వాలా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు నేను చూశారు మీరు రోజా గారు కూడా ఏం మాట్లాడుతున్నారో మీరు చూశారు సిబిఐ దర్యాప్తు కోరాలంట నిజం గెలవాలంటే సిబిఐ దర్యాప్తు కోరాలంట నేను అడుగుతున్నా ఈ దేశంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్య కేసు సీబీఐ దర్యాప్తు కావాలన్న ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తు వద్దన్నటువంటి బొంద ఈ ముఖ్యమంత్రి వీళ్ళ గురించి ఈ ముఖ్యమంత్రి గురించి రోజా గారు మాట్లాడుతూ ఉంది సిబిఐ దర్యాప్తు కోరాలని నేను అడుగుతున్నా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ల్యాండు శాండు వైను మైన్లో సిబిఐ దర్యాప్తు కోరే దమ్ముందా మీకు మేము దేనికైనా సిద్ధం మేము కడిగిన ముఖ్యంలా వస్తాడు మా నాయకుడు మేము దేనికైనా సిద్ధం రెడీ మీరు రెడీ అని నేను ఈఏబిఎం ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా రోజా గారికి ఆవిడేదో ఇదేదో ఆవిడ రాజ్యంలాగా మాట్లాడుతూ ఉంది ఇదంతా ఆవిడ రాజ్యంలాగా మాట్లాడుతుంది ఆవిడ కూడా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి బిడ్డ మరో ముఖ్యమంత్రికి మరి శ్రీమతి అయినటువంటి భువనేశ్వరి గారు ఏనాడు కూడా రాజకీయాల్లో రాని మహాతల్లి ఆవిడ ఏనాడు కూడా రాజకీయాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా పాల్గొన్నటువంటి మహాతల్లి ఇవాళ పుట్టడి దుఃఖంలో పుట్టడి కష్టంలో ఉండి కూడా తాను బాధపడుతూ కూడా నిన్న కూడా చాలా బాధపడింది ఆవిడ మహాతల్లి నా మొట్టమొదటిసారిగా నా జీవితంలో నారావారిపల్లి వచ్చాను అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను ఇది నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఆవిడ అంత బాధల్లో ఉండి కూడా తన కుటుంబంలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం ఆ కుటుంబంలో నూట యాభై ఏడు మంది చనిపోతే ఆ నూట యాభై ఏడు మంది నా బిడ్డలు ఎందుకంటే కుటుంబంలో తండ్రి ఈరోజు జైల్లోకి వెళ్తే తల్లి ఈరోజు బాధ్యత తీసుకుని ఆ బిడ్డలందరిని పరామర్శించడానికి వాళ్ళని ఆదుకుంటాకెళ్తున్నటువంటి మహాతల్లి ఆ మహాతల్లిని పట్టుకుని నువ్వు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే జాగ్రత్తగా ఉండమని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ మీరు మీ వల్ల ఇవాళ వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయి మీ వల్ల కూడా ఇవాళ రాష్ట్రం అంతా కూడా పాడైపోయింది కాబట్టి ఈ ఏదైతే శ్రీమతి నారా భువనేశ్వరి గారు చేపట్టినటువంటి ఈ యొక్క నిజం గెలవాలనేటువంటి యాత్ర ఏదైతే ఉందో ఇవాళ దానికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తుంది ఖచ్చితంగా ఆ మహాతల్లిని ఆశీర్వదిస్తారు రాబోయేటువంటి రోజుల్లో ఈ పార్టీని కోకటి వేళతో పగిలించక తప్పదు వాళ్ళు ఇవాళ నాటకాలు ఆడుతా ఉన్నారు సామాజిక న్యాయ బస్సు యాత్ర అంటమ్మా సామాజిక న్యాయ బస్సు యాత్ర నేను అడుగుతున్నా సామాజిక సాధికార బస్సు సామాజిక సాధికార న్యాయ బస్సు యాత్ర నేను అడుగుతున్నా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు మొట్టమొదటిసారిగా దోపిడీకి దౌర్జన్యానికి అన్యాయానికి గురయ్యారు ఎప్పుడు జరగలేంత అన్యాయం అది ఏంటనేది మీకు చక్కగా ఐదు నిమిషాల్లో చెప్తానమ్మా నాకు టైం ఏమి చెప్పండి చెప్పండి ఇవాళ విద్యాపరంగా చూసుకున్నట్టయితే ఎందుకంటే విద్య ద్వారానే ఎవరు సమాజం అయినా కుటుంబం అయినా బాగుపడద్ది ఒక కుటుంబం బాగుపడినా సమాజం బాగుపడినా రాష్ట్రం బాగుపడినా విద్య ద్వారా బాగుపడిద్ది అని చెప్పి మహానుభావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు మరి ఇవాళ విద్యాపరంగా ఇవాళ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో విదేశీ విద్య ఉండేదమ్మా ప్రతి పేద కుటుంబం నుంచి పదిహేను లక్షలు ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు పంపారు అంతేకాకుండా పిల్లల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండే అంటే కొంత పర్సంటేజ్ ఏదైతే ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండేది అది తీసేసేసారు అదేవిధంగా స్టడీ సర్కిల్స్ ఉండే ఎస్సిబిసి మైనారిటీ వర్గాలకి ఆ స్టడీ సర్కిల్స్ మొత్తం తీసేశారు తర్వాత ఉన్నత విద్యా శిక్షణ కార్యక్రమం ఉండేది ఆ ఉన్నత విద్యా శిక్షణ కార్యక్రమానికి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బ్యాంకులకు కానీ కోచింగ్కి వెళ్ళినప్పుడు స్టైఫండ్ ఇచ్చి లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు అవన్నీ కూడా తీశారు మరి ముఖ్యమైన గొప్ప విషయం ఏంటంటే ఇవాళ సామాజిక యాత్రని పెట్టుకుంటానికి సిగ్గు శ్రవణి వాళ్ళకి అంబేద్కర్ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యను తీసి జగన్ అన్నా పెట్టుకున్నాడు అందుకోసం వీళ్ళు బస్సు యాత్ర చేస్తున్నారు నేను నేను దాని దగ్గరికి కూడా వస్తాను చెప్తున్నారు నేను అడుగుతున్నా మీరు అడిగిన స్ట్రైట్ కి వచ్చాను ఎవరికి అమ్మఒడి ఎవరికి ఇస్తున్నారు అందరికి ఇస్తున్నారు మాకిస్తున్నారా అందరికి ఇస్తున్నారు ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీలు అందరికీ ఇస్తున్నారు నవరత్నాలు అని అందరికి ఇస్తున్నారు మేమేమంటామంటే ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఉందో ముప్పై ఎనిమిదో ఆర్టికల్ దాంట్లో ఏం చెప్పారంటే ఈ సమాజంలో ఆర్థికంగా కానీ మరి సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఎడకబడిన వారు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన వాళ్ళతో సమానంగా తీసుకెళ్ళమని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పారు అందులో భాగమే నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇవాళ నూట ఇరవై కార్యక్రమాలు రద్దు చేశారమ్మా ఎస్సీబీసీ మైనార్టీకి సంబంధించిన నూట ఇరవై కార్యక్రమాలు ఒక లక్ష పద్నాలుగు వేల ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు నిధుల్ని ఎస్సీబీసీ మైనార్టీ నిధులను దారి మళ్ళీ ఇచ్చేశారు ఇవాళ నేను అడుగుతున్నా ఇవాళ ఆర్థికంగా గతంలో తెలుగుదేశం హయాంలో ఆ రోజున ఎస్సీలకి ఇన్నోవా కార్లు ఇచ్చారు ఎస్టీ భూమి కొనుగోలు పథకం ఇచ్చారు బీసీలకు వచ్చినట్టయితే ఆదరణ పథకం ఇచ్చారు అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా ప్రతి కార్పొరేషన్ ద్వారా ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే ఒక లక్ష రూపాయలు రుణాలు ఇచ్చారు అంతేకాకుండా ఫెడ బీసీ ఫెడరేషన్ల ద్వారా గ్రూప్ లోన్లు ఇచ్చేవాళ్ళు పదిహేను మందికి పదిహేను లక్షలు సబ్సిడీ ఇచ్చి పదిహేను లక్షలు రుణాలు ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నింటిని కూడా ఇవాళ పూర్తిగా రద్దు చేయటం జరిగింది దీనివల్ల ఇవాళ మాకు మీరు అన్నారు కదా మీకు మీకేదో నవ నవరత్నాలు ఎత్తున్నారు అమ్మఒడి ఎత్తున్నారు నానబుడ్డి ఎత్తున్నారు అని చెప్పారు కదా ఇస్తున్నారమ్మా అందరికి ఇస్తున్నారు మరి మా సంగతి ఏంటి మా ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకి ఎందుకు కార్పొరేషన్ పెట్టారని నేను అడుగుతున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం చట్టం ప్రకారం న్యాయం ప్రకారం మాకు వచ్చింది అది అలాంటి ఆ నిధులను రద్దు చేసే అధికారం మీకు మీకు ఎవరిగా మీ ప్రభుత్వ హయాంలో మీరు గతంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఇలా చేశామమ్మా అని చెప్తున్నారు కానీ ఇందాక విశ్లేషకులు ఒక పాయింట్ రైజ్ చేశారు యావండి ఇవన్నీ కూడా ఉన్నా కూడా అధికార పార్టీ కార్పొరేషన్లు కానీ పదవులు కానీ లేదా అవన్నీ కూడా నామమాత్రంగా ఉండేవే వీళ్ళకి ఇచ్చారు అందులో ఆదాయ వనరులు ఫండ్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి లేనివి ఇచ్చారు కానీ ఇవన్నీ మేనేజ్ చేసేవో ఒక సామాజిక వర్గానికి బలమైన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి అధికార పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక స్టైల్ ఆఫ్ క్యాంపెయిన్ డే వన్ నుంచే కూడా మీరంతా పెత్తందారులు ఆయన పేదల ప్రతినిధి అని చెప్పి ఒక క్యాంపెయిన్ ప్రజల్లోకి తీసుకెళ్లారు ఒకటి రెండు అసలు మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోయారు అని అన్నారు ఎందుకు జరిగిందలా మీరు నిజంగా ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీ ఆ రోజు ఎందుకు చెప్పుకోలేకపోయారు ఇప్పుడైనా కనీసం చెబుతారా ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి కదా మీకు క్యాంపెయిన్ లోపం ఆ జ ముఖ్యమంత్రి గారు చేసింది ఘోరంతైనా చెప్పుకోగలుగుతుంది కొండంత అని అన్నారు విశ్లేషకులు దానికి సమాధానం చెప్పండి ఖచ్చితంగా నేను దానికి కూడా ఏకీభేస్తానమ్మా ఎందుకంటే మేము చేసిన పథకాలు చెప్పాలంటే ఎంత టైం అయినా సరిపోదు ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టుగా నేను దానికి ఏకీభేస్తా ఇవాళ సామాజికంగా ఇంకొక గొప్ప వింత ఏంటంటే ప్రపంచంలో వింత జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టారు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టి యాభై ఐదు కార్పొరేషన్లకి నిధులు ఇవ్వలా విధి ఇవ్వాల సిబ్బందిని ఇవ్వల అంటే ఏంటి వాళ్ళ కార్యాలయాలు కూడా లేవు మేము ఒకసారి వెళ్ళాము ఏదో అడుగుదామని వెళ్తే కనీసం అక్కడ సమాధానం చెప్పటానికి కూడా మనుషులు లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ కులాలని పదవిచ్చి కూర్చోబెట్ట అంతవరకే మీరు వెళ్ళి నవరత్నాల గురించి చెప్పుకోండి కానీ నేనేం నిధులు ఇవ్వనని చెప్పి అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే ఆ రోజు మంత్రులు కొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా వెళ్ళేవాళ్ళు తర్వాత ఏదైతే ప్రతిష్టాత్మైన కార్పొరేషన్లు ఉండియో తిరుమల తిరుపతి దేవస్థానం మేము ఎవరికి ఇచ్చాం ఒక బీసీ యాదవ్ కులం చెందినటువంటి మరి సుధాకర్ యాదవ్ గారికి ఇచ్చాం వాళ్ళు ఎవరికిచ్చారు సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు ఇప్పుడు పెద్ద బాబాయ్ ఇప్పుడు చిన్నబాబాయ్ బొమ్మన కరుణాకర్ రెడ్డి వంతు వచ్చింది అదేవిధంగా మరి తోడా చైర్మన్ మేము బీసీ యాదవ్కి ఇస్తే వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ గారికి ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఎవరికి ఇంకొక రెడ్డి గారికి ఇచ్చారు అదేవిధంగా హౌసింగ్ చూసుకుంటే వరల రామయ్య గారికి ఇచ్చాం మేము ఇవాళ రెడ్డి గారికి ఇచ్చారు ఏపీఐఐసి మేము ఉన్నత విద్యావంతుడైనటువంటి కృష్ణయ్య గారికి బీసీకి ఇస్తే వాళ్ళు రెడ్డి గారికి ఇచ్చారు అదేవిధంగా ఇవాళ ఏదైతే మరి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉందో వాళ్ళు రెడ్డి గారికి ఇస్తే మేము నాగుల మేరా అనేటువంటి బీసీ నాయకుడికి మేము ఇవ్వటం జరిగింది అంతేకాదమ్మా ఆ పదహారు యూనివర్సిటీలు ఉంటే పన్నెండు యూనివర్సిటీలు బీసీలకి ఇచ్చాం ఈ రోజున పదహారు యూనివర్సిటీల్లో పన్నెండు యూనివర్సిటీలు ఆల సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆయన సలహాదారులు పెట్టారు సజ్జలకు రామకృష్ణారెడ్డి లాగా అనేక మంది సలహాదారులు ఉంటారు ఎవరిని పెట్టారమ్మా ఇవాళ మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని పెట్టారు అంటే సలహా ఇచ్చేవాళ్ళు బీసీ లేరా ఎస్సీ లేరా మైనార్టీ లేరా ట్రైల్ రేసారు నిన్న అవును అదే అదే మాట్లాడుతున్నాడు అమ్మా ఆయన నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెబుతా ఉన్నాడమ్మా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ ఎవరైతే నా బీసీలు నా ఎస్టీలు నా అంటున్నారో మీరు మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు కానివ్వండి కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి యనమల రామకృష్ణుడి గారిని కానివ్వండి చింతకాల ఎన్న పాత్రుడు కానివ్వండి ఎంత కక్ష సాధించి జైల్లో పెట్టారమ్మా మరి మా అచ్చెన్నాయుడు గారిని అయితే ఫైల్స్ ఆపరేషన్ తీసుకుంటే చేసుకుంటే శ్రీకాకుళం నుంచి జావడం వరకు ఆ రక్తం కారుకుంటా తీసుకొచ్చి చేశారు ఇదంతా బీసీ మీద కక్ష కాదా అంతేకాదు ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన రెండు వందల మందిని హత్య చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు రెండు వందల మందిని రెండు వందల మందిని వచ్చి అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు దృష్టిలో పెడతా తోట చంద్రయ్య అనేటువంటి తెలుగుదేశం నాయకుడిని నడి రోడ్డు మీద పేక మీద కత్తి పెట్టి జై జై జగన్ అనమంటే జై చంద్రబాబు అంటే వచ్చి చంపేశారమ్మ వీళ్ళు అంతేకాదు మన రేపళ్ళలో చూసాం ఎంత హృదయ విధారకరం అంటే ఒక పసి బిడ్డ పద్నాలుగేళ్ల బిడ్డ పదో తరగతి చదువుకునే బిడ్డ ఎందుకు కాల్చి చంపారమ్మా ఎవరు చంపారు జగన్మోహన్ రెడ్డి బంధువులు కాదా చంపింది ఎందుకు చంపారు తన అక్కని ఏడిపిస్తున్నందుకు అది కంప్లైంట్ చేసి అడిగినందుకు నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలేశారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది నా బీసీలా నా బీసీ బిడ్డలకు చంపి నా బీసీ నాయకులను చంపి నా బీసీ నిధులను దోపిడీ చేసి నా బీసీలకు వచ్చేటువంటి భూముల మొత్తాన్ని కూడా ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్ఐములని పన్నెండు వేల ఎకరాలు దోపిడీ చేసి ఇంకా పద్నాలుగు లక్షల ఎకరాల ఎస్ఐండ్ భూములు దోపిడీ చేయడానికి ప్రణాళిక పడినటువంటి దుర్మార్గుడు ఒక ఫోర్ ట్వంటీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా బీసీలు నా ఎస్సీలు నా మైన దగ్గరికి జనసేన నుంచి కూడా డాక్టర్ సందీప్ పంచుకర్లా ఉన్నారు సందీప్ గారు నమస్తే అండి బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం సో మీరు ఈ రోజు నుంచి భువనేశ్వర్ గారు నిజం గెలవాలని వెళ్తున్నారు సో ఒకటో తేదీ నుంచి కూడా లోకేష్ గారు కానీ మీ అధినేత కానీ వారాహి నెక్స్ట్ ఫేజ్ వారు భవిష్యత్ గ్యారెంటీ వెళ్తున్నారు గత వారాహికి మీకు ఇరవై మూడు ఆంక్షలు యువగళానికి పద్నాలుగు ఆంక్షలు ఇక నియోజకవర్గానికి ఒక్కొక్కటి దాడుతూ ఉంటే ముప్పై కేసులు నలభై కేసులు ఇలా మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో నిర్బంధాలు హోటల్లో నిర్బంధాలు ఇవన్నీ చూసాం మీరు నెక్స్ట్ ఫేస్ కి రెడీ అవుతున్నారు ఒకటి వాళ్ళు ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర అని వాళ్ళు వెళ్తున్నారు సో ఈ నిజంగా అధికార పార్టీ రూలింగ్ పార్టీ సామాజిక న్యాయం చేసిందా గుడ్ మార్నింగ్ చంద్రిక గారు అదేవిధంగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి మన ఏబిఎన్ జనసేన పార్టీ నమస్కారం తెలియజేస్తాను మేడం సీఎం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగా చూడాలి అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళే అనే విధంగా ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఈసారి జరగబోయేది కాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని చెప్తూనే ఆయన ఎందుకంటే ఆయన ఆయన మాటలు ఒకలా ఉంటాయి చేతలు ఒకలా ఉంటాయి కాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని చెప్తూనే ప్రతి మీటింగ్లో నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పని ప్రజల్ని వర్గాల కింద విడగొట్టి అంటే మరి మిగతా వాళ్ళు కాదా ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళు మీ వాళ్ళు కాదా పోనీ మీ వాళ్ళు అని చెప్పుకుంటున్న ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ వైసీపీ ప్రభుత్వం ఏమైనా చేసిందా ఏమీ చేయకుండా నేడు సామాజిక సాధికారత బస్సు యాత్ర అనే ఒక పేరు పెట్టి పాప నిజంగా నేను జాలి పడుతున్నాను ఎందుకంటే ఆ పేరు పెట్టిన వాడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు తిడతారో కొడతారో తెలియదు ఎందుకంటే అది సరిగ్గా పలకాలి కదా ప్రతిసారి కూడా మరి అది ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ బట్ కాకపోతే నేను ఒకటే అడుగుతున్నాను సామాజిక సాధికారత బస్సు యాత్రలో వాళ్ళు రోజుకి మూడు ప్రాంతాలు విజిట్ చేస్తారు అంటే ఉత్తరాంధ్రలో ఒకటి కింద కోస్తా జిల్లాలో ఒకటి అదే విధంగా రాయలసీమ జిల్లాలో ఒకటి ఆ పరంగా రోజుకి మూడు యాత్ర వాళ్ళు మొదలు పెడతా అంటే రోజు రోజుకి మూడు చోట్ల వాళ్ళు తిరుగుతారని చెప్పే విషయం తెలిసింది సో కాబట్టి నేను జనసేన పార్టీ పరంగా జనసేన పార్టీ పరంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ పార్టీ గను నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇది గనక వాళ్ళు చేయబోయేది నిజంగా సామాజిక సాధికారత బస్సు యాత్ర అయితే బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి మైనారిటీలకి మంచి చేసే యాత్ర వాళ్ళు మంచి చేశావని చెప్పుకుంటే గనక నా ఛాలెంజ్ ఒకటే వాళ్ళు చేపట్టే మూడు యాత్రలు ఏవైతే మూడు ప్రాంతాలు ఉన్నాయో అక్టోబర్ ఇరవై ఆరున వాళ్ళు ప్రారంభించబోయే యాత్ర ఏవి మూడు ప్రాంతాలు ఉన్నాయో దానికి మొదటి ప్రాంతంగా మా ఉత్తరాంధ్ర నుంచి నర్సీ ప్రాంతం మా నర్సీపట్నం ప్రాంతంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ గారు ఎవరైతే కోవిడ్ టైంలో ప్రభుత్వ హాస్పిటల్లో మాస్కులు ప్రభుత్వం మాస్కులు ఇవ్వట్లేదని చెప్పి ప్రశ్నించినందుకు చని ఈ ప్రభుత్వం వల్ల చంపబడిన డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు వారి తల్లిని కలిసి మొదటి ఉత్తరాంధ్రలో వారి సామాజిక సాధికారత బాస్ యాత్ర చేపట్టాలి రెండోది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చేతిలో చంపబడి ఇంటికి డోర్ డెలివరీ చేయబడిన ఎవరైతే సుబ్రహ్మణ్యం అనే యువకుడు ఉన్నాడో వారి ఇంటికి వెళ్ళి ఆ సుబ్ర దివంగత యువకుడు సుబ్రహ్మణ్యం మహిళ ఇంట్లో భార్యను కానివ్వండి వారి తల్లిదండ్రులు కానీ కలిసి ఎందుకు చంపాల్సి వచ్చిందో వాళ్ళకి చంపిన వాడికి ఏ శిక్ష వేశారో ఆ విషయం చెప్పాలి వైసీపీ నాయకుడు మూడోది బాపట్ల ప్రాంతానికి చెందిన అమర్నాథ్ గౌడ్ అనే ఒక యువకుడు చిన్న పిల్లవాడు టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లవాడు వాళ్ళ అక్కని ఏడిపించినందుకు అడ్డు అడ్డుపట్టాడనే కోపంతో తన టెక్స్ట్ బుక్ లో పేపర్లు చింపేసి అవి నోట్లో కుక్కి అతి కిరాతకంగా కాల్చి చంపబడిన యువకుడు తల్లిదండ్రుల దగ్గరికి ముఖ్యంగా అమర్నాథ్ అనే ఒక యువ పిల్లవాడి అక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని చంపిన వాళ్ళకి ఏ శిక్ష వేశారు ఎందుకంటే మేము చూసాం వీడియోలు మొన్న జరగ గణేష్ ఉత్సవాల్లో డాన్సులు వేస్తున్నాడు ఆ చంపిన యువకుడు బెయిల్ నుంచి బయటకు వచ్చి మరి అండదండ లేకుండానే అంత ఈజీగా బెయిల్ ద్వారా బయటకు వచ్చాడా కాబట్టి నా ఛాలెంజ్ జనసేన తరఫున ఈ ఛాలెంజ్ స్వీకరించి మొదటగా ఉత్తరాంధ్ర నుంచి డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళండి రెండోది ఎవరైతే చంపబడ్డాడో మీ ఎమ్మెల్సీ చేతిలో సుబ్రహ్మణ్యం అనే యువకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళండి మూడోది బాపట్లోని అమర్నాథ్ గౌడ్ ఇంటికి వెళ్ళండి ఈ ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కలిసి ఏ న్యాయం చేశారు వాళ్ళకి వీళ్ళు ఏం పాపం చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఏం న్యాయం చేశారో చెప్పి ఆ తర్వాత ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర లేదా మొదలు పెట్టమని చెప్పండి మేడం ఇది నా జనసేన పార్టీ తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పటికే పెద్దలు చాలా అంటే మనకి ఎస్సీ ఎస్సీలకి మైనారిటీలకి ఏ విధంగా అన్యాయం చేశారో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు టు వన్ పాయింట్ మేడం ఎస్సీ గురుకుల గురుకులాల గురించి మీకు తెలుసు కదా మేడం ఎస్సీ కమ్యూనిటీ సంబంధించి కానీ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ డ్రీమ్ పాయింట్ కింద ఉండేది అంటే ఒక గురుకుల శాలలో వాళ్ళకి మంచి చదువు ఉన్నత విద్య మంచి విలువలు నేర్పేవాళ్ళు అలాంటి గురుకుల శాలకు సంబంధించి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మన ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి నూట ముప్పై నాలుగు గురుకుల శాలలు ఉంటే మనకి నూట డెబ్బై ఏడు అంటే ఆంధ్రప్రదేశ్కి నూట డెబ్బై ఏడు గురుకుల శాలలు మనకు వచ్చినాయి మేడం విభజన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఈ గాలక్రమేణా ఈ రోజుకి రెండు వందల అరవై నాలుగు గురుకుల శాలలు వచ్చినాయి సారీ రెండు వందల అరవై ఎనిమిది గురుకుల శాలలు వచ్చినాయి తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వాళ్ళు పదిహేను నూతన శాలలకి అంటే పాఠశాలలకి వాళ్ళు ఇచ్చారు అదే విధంగా ఐదు వందల కోట్ల పైచీరుకు నిధులు నిధులు ఇచ్చారు ఎందుకంటే ఒక్కొక్క గురుకులశాలకి కూడా దాదాపు ముప్పై మూడు కోట్లు ఖర్చు అవుతుంది మేడం ఆ విధంగా ఐదు వందల పైచులు డబ్బులని కేటాయించి విడి నిధులు కూడా మేము కేటాయిస్తున్నాం కూడా తెలిపారు గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఎవరైతే ఇంగ్లీష్ చదువుకోవాలి అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాలి బ్రిటిష్ యాక్సెంట్ లో మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి చనిపోతారు కదా ఎలాగో పిల్లలు రేపు పొద్దున కాబట్టి టర్మేల్ కదా అందరినీ కూడా అందుకే ఈ రోజు నుంచి ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్ నేర్పిస్తారంట మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వీళ్ళు చేస్తున్న బైజూస్ స్కామ్ కానివ్వండి మూడో తరగతి నుంచే టోఫెల్ చదివి చదివి చేస్తామని చెప్పని మాయ చేస్తున్నారు పిల్లలకు కానివ్వండి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న తప్పులు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపి ఎత్తి చూపితే అంటే పేద పిల్లలు చదువుకోకూడదా పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకూడదని చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం గత ప్రభుత్వం మీకు కేటాయించిన ఐదు వందల కోట్ల రూపాయలతో ఎందుకు నూతనంగా పదిహేను గురుకుల శాలలు ఎస్సీ పిల్లలు చదువుకునే ఎవరైతే మా పిల్లలు చదువుకునే ఈ గురుకుల శాలలు ఉంటాయో వాటిని ఎందుకు నిర్మించలేకపోయారు మేడం ఒక్కొక్క గురుకుల శాల నుంచి కూడా ఆరు వందల పైచీలకు విద్యార్థులు బయటకు వస్తారు మేడం అలా చూసుకుంటే కనుక సంవత్సరానికి పదివేల మంది ఎస్సీ పిల్లలకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎస్సీ పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి లబ్ధి జరిగేది ఇప్పటికే ఎన్నో చోట్ల ఒక గురుకుల శాలలో జాయిన్ అవ్వాలంటే అనేక రికమెండేషన్లు ఎందుకంటే లోపల విద్య అంత అంత ఉన్నతంగా ఉంటది ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు గురుకుల శాలలో పరిస్థితి దయనీయంగా మారిపోయింది ఇంకా కొత్త పదిహేను గురుకుల శాలలు ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఎందుకు ప్రారంభించలేకపోయారు ఆ నిధులు ఎందుకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎందుకు వీళ్ళు సమకూర్చలేకపోయారు నాలుగేళ్లు పట్టిందా మీకు నేను వైసీపీ నాయకులను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సామాజిక సాధికారత బస్ యాత్రలో మీరు గనక నిజంగా కంటిన్యూస్ గా చేసేటైతే గనక రాత్రిపూట మీరు బస చేయాల్సింది మా ఎస్సీ మా ఎస్టీ సోదరుల మన వసతి గృహాల్లో నేను బీమిలో తీసుకెళ్తాను మేడం తగరపోల్స ప్రాంతంలో బంగాలా మట్ట అనే ప్రాంతంలో మాకున్న ఎస్సీ ఎస్టీ హాస్టల్ నేను తీసుకెళ్తాను మూడు నెలల క్రితం స్లాబ్ ఊడి పడిపోయి ఒక దాంట్లో చదువుకున్న పిల్లవాడి తలకాయ పగిలిపోతే ఆ పిల్లవాడిని హాస్పిటల్ లో చేర్పించారు మేము ఆ హాస్టల్ కి వెళ్లి మేము పరిశీలించాం లోపల ఎంత దైనమైన పరిస్థితి అంటే పైన మనకి టెర్రస్ మేకింగ్ నడిస్తే కింద స్లాబ్ పడిపోయే పరిస్థితి వచ్చింది మరి నిజంగా గనుక వైసీపీ నాయకులు మీరు సిద్ధంగా ఉన్నారా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో వెళ్ళి పొడుకుని మీరు నివసించి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అక్కడ ఉన్న తాగునీరుని మీరు తాగడానికి సిద్ధంగా ఉన్నారా మీకేమో ప్యూరిఫైడ్ వాటర్లు కావాలి ఆ ఏమో ఈ విధంగా చదువుకోవాలా మరి ఏ విధంగా సాధికారత మీరు సాధిస్తారండి ఎస్సీ ఎస్టీ లేదంటే కనుక సామాజిక సాధికారత అనే మాట ఎలా చెప్తారండి మీరు గురుకులాలను ఎందుకు మీరు తీసుకు ఆల్రెడీ పదిహేను గురుకులాలను శాంక్షన్ చేసి డబ్బులు కేటాయిస్తే ఈ నాలుగేళ్లలో ఎందుకు ఈ ప్రభుత్వం నిర్మించలేకపోయింది మరి ఏ విధంగా మీరు ఇంగ్లీష్ టోఫిల్ సొల్లు మాటలు ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు డాక్టర్ సందీప్ గారు మీరు కానీ ఇప్పుడు గురుమూర్తి గారు గానీ ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి ఎలా మబ్బి పెట్టి అసలు ఫ్యాక్స్ ఫిగర్స్ తో మీరు గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నారు కదా ఇవి చెప్పడానికి మీరు ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్తున్నారు ప్రజలకు ప్రజా క్షేత్రంలో ఇవన్నీ చెప్తారు నిజం కానీ మిమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు తిరగనివ్వట్లేదు ఇప్పుడు ఆంక్షలు ఉంటాయి గతంలోనే చూసాం వాళ్ళకి నో కండిషన్స్ వాళ్ళకన్నీ ఫ్రీగా ఉంటాయి అన్నీ అసలు ఏమి ఉండవు అన్నీ మీకే ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు కదా అసలు వాళ్ళ మార్క్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు మీరు టార్గెట్ వన్ సిక్స్టీ అని ఇప్పుడు ఫిక్స్ అయ్యారు అందరూ తప్పకుండా మేడం ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి శ్రీ నారా లోకేష్ గారు కానివ్వండి వాళ్ళిద్దరూ కూడా కలిసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు ఒక కామన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు మేము రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ఈ రోజు అంటే వైసీపీ వాళ్ళు దాడి చేయని పార్టీ అంటూ లేదు మేడం ప్రతి పార్టీ మీద దాడి చేశారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక మనకున్న డెమోక్రసీ మీద దాడి చేశారు వైసీపీ ప్రభుత్వం మన ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఇప్పుడు మేడం యాత్రలో ఉన్నప్పుడేగా లోకేష్ గారు యాత్రలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ప్రాంతంకి వచ్చి సారీ ఇక్కడ జనవాణి ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాను ప్రజా సమస్యలు ఇక్కడ జరుగుతున్న భూ కబ్జాల మీద విషయాన్ని బయటకు తీసుకొస్తానని చెప్పినందుకే కదా మేడం పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు రోడ్డు మీద ఆపి తీసుకెళ్లి కేవలం ఒక హోటల్ గదిగా పరిమితం చేసి మాలాంటి వాళ్ళని దాదాపు ఏడు రోజులు సెంట్రల్ జైల్లో పెట్టారు అటంతో మర్డర్ కేసులు పెట్టి మా మీద మరి ప్రతిపక్ష పార్టీలు రోడ్డు మీదకి వస్తే సెక్షన్ థర్టీలో వచ్చేస్తాయి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్లో లో వచ్చేస్తాయి మరి ఇప్పుడు ఏ విధంగా వైసీపీకి సంబంధించిన నాయకులు బస్ యాత్ర చేస్తారు అంటే వాళ్ళకి మీరు చెప్పినట్టు కండిషన్స్ ఉండవా కాబట్టి ఇప్పుడు డెమోక్రసీ అంటే ఒక పార్టీ కన్నా ఈ రోజు డెమోక్రసీ చంపబడుతుంది మేడం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి రావాలని పిలిపోవడానికి కారణం అదే ఈ రోజు టీడీపీ పార్టీ కనుక టీడీపీ కార్యకర్తల మీద కనుక ఎక్కడైనా దాడులు జరిగితే జన సైనికులుగా మేము వాళ్ళతో పాటు కలిసి నడుస్తాం అంటే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారా అలాగే మీరు వాళ్ళ ఉమ్మడిగా ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుందా ఇప్పుడు భువనేశ్వర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా వెళ్ళే వైఫల్యాలు బహిరంగ సభలో చెప్తారా ఇప్పటికే చిత్తూరు జిల్లాలో శ్రీమతి నారా భువనేశ్వర్ గారు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ మా చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఫస్ట్ హరిప్రసాద్ గారు ఆల్రెడీ మేడం గారిని కలిసి సంఘీభావం కూడా తెలపడం జరిగింది మేడం మాకు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆయన చెప్పే ఏ పనికైనా సరే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా సరే మా జన సైనికులు జనసేన పార్టీ నాయకులు మహిళలు కట్టుబడి ఉన్నాం మేడం తప్పకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ కనుక కల్పిస్తే ఇప్పుడు ఎలాగైతే నిజం గెలవాలి అని చెప్పి అంటున్నారు ఆ నిజం గెలవాలనే కార్యక్రమం కానివ్వండి రేపు లోకేష్ గారు ప్రారంభించబోయే యువగళం కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు గ్యారంటీ తర్వాత భవిష్యత్ యా భవిష్యత్తు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే ఐదో విడత వారాహ యాత్ర కానివ్వండి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా వచ్చి మనతో పాటు ఉన్నారు మేడం పార్టీ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా అతీతంగా వచ్చి కలిసి కట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఏ కార్యక్రమానికి అయినా సరే ప్రజలు రాబోతున్నారు దాన్ని విజయవంతం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికి జనసేన పార్టీ కానీ జనసేనికులు కానీ మేము కట్టుబడి ఉన్నాం శ్రీధర్ గారు విన్నారు సో చాలా క్లియర్ కట్ గా వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వాళ్ళు పక్కా ప్రణాళికతో వెళ్తున్నారు కానీ ఇక్కడే రూలింగ్ పార్టీ గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అప్పుడే భువనేశ్వర్ గారికి సంబంధించిన పర్మిషన్ విషయంలో నిన్న జరిగిన యాగి చూసాం ఇక రాబోయే రోజుల్లో ఇవి ఎలా ఉంటాయో చూస్తాం చాలా క్లియర్ కట్ గా వీళ్ళు ప్రజల్లోకి ఫెయిల్యూర్స్ అని చెప్పడానికి వెళ్తున్నారు ఒకటి వాళ్ళ లక్ష్యం నెరవేరుతుందా వీళ్ళ లక్ష్యం నెరవేరుతుందా ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు లేదు గుమ్మనంగా ఉన్నారా ప్రజలైతే ఉంటారు ఆ టైంలో వాళ్ళు ముందల రోజు తర్వాత రోజు ముందల రోజు రాత్రికి రాత్రి రాత్రికి రాత్రికి దేశం అంతా మారిపోద్దండి బేసిక్గా వన్ వీక్ ఈజ్ ఎ వెరీ వెరీ హ్యూజ్ టైం ఈ దేశం వ్యాప్తంగా ప్రజలు మూకుమ్మడిగా ఒకరికొకరు వేస్తారు ఎన్నికల్లో కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉన్నాను నేనున్నాను అనేటువంటి శ్లోగంతో సో మీరు కష్టాల్లో ఉన్నారు నేనున్నాను ఒక్కసారి ఎంత పవర్ఫుల్గా వెళ్ళిందో అంతే పవర్ఫుల్గా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటున్నాడు ఆయన నేను పేదల పక్షపాతిని అంటున్నాడు మీరు పెత్తందారుల పక్షపాతలను అంటున్నారు ఇది చాలా క్రిస్టల్ క్లియర్ కమ్యూనికేట్ అయిపోతుంది ఇక్కడ బేసింగ్ ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం అండి ఎక్కడైనా సరే ఏ సబ్జెక్టులో అయినా సరే నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే నేను చెప్పడం ఉపయోగం లేదు కదా బేసిక్గా ఎస్సీలు నా ఓన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఓన్ చేసుకుంటున్నాడు ఆయన మనం ఏమైతే ఇప్పుడు ఇక్కడ ఒకటే గారు ఇక్కడ పేదల పక్షి పేదలు కూడా జగను పేదల పక్షపాతి అనేటువంటి అమాయకత్వంతో వాళ్ళు ఈ అంటే వాళ్ళ అమాయకులని నేను చెప్పట్లే వాళ్ళ బేసిక్గా అమాయకులు కాదు కానీ ఎప్పుడు కూడా ఒక ద్వేషాన్ని మీకు విషయాన్ని చెమ్మడం అనేది చాలా ఈజీగా ఒక మంచిని ఒక మంచిని ఎడ్యుకేట్ చేయడానికి చాలా టైం పడుతుంది తప్పితే వాళ్ళ ఆలోచనల్ని కలుషితం చేయడానికి చాలా ఈజీగా చేయగలరు ఒకటి రెండు ఈ అపోజిషన్ పార్టీలు అయితే ఉన్నాయో హరిజన గిరిజన గిరిజనవాడల్లో ప్రైమరీ స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ఉండేటువంటి స్కూళ్ళల్లో ఈ హరిజనవాడలో గిరిజనవాడలో స్కూళ్ళు ఉంటే ఆ స్కూళ్ళన్నీ కూడా ఒక కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా సరే ఒక హై స్కూల్ ఉంటే థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళిపోయి హై స్కూల్లో పడేసి స్కూళ్ళను మూసేశారు ఈ ఒకటి రెండు కోసంగా చదివించినందుకని ప్రైవేట్ స్కూల్స్ పంపించాల్సిన అవసరం ఏర్పడింది వాళ్ళకి మామూలుగా ఒకటి నుంచి ఐదు దాకా చదువుకొని తర్వాత ప్రైవేట్ స్కూల్లో కొంత వాతావరణం ఉండేది ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ వాళ్ళని వాళ్ళ జీవన ప్రమాణాలు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా తగ్గిపోయినాయి వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమేంది హేతు హేతుబద్ధంగా ఆలోచించేటువంటి పరిస్థితి వాతావరణం వాళ్ళకి అర్థమయ్యి అర్థం కాని భాషలో మనం కమ్యూనికేట్ చేయడం ద్వారా డౌన్ ట్రాడ్ పేదలందరూ కూడా పేదల పక్షపాత జగన్ అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతున్నారు పేదలనే వాళ్ళు ఇంకో మరొక విషయం అండి మరొక విషయం చెప్పండి చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ అభివృద్ధి చెందినటువంటి వర్గాలు కావచ్చు ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు సంక్షేమం లేగని అభివృద్ధి వేస్టు అభివృద్ధి ఉన్న లేనటువంటి సంక్షేమం వేస్టు సంక్షేమంలో బేసిక్గా ఏంటంటే వాళ్ళు పేదలు పేదలు కానీ ఇంకా నిరుపేదలుగానే మిగి లాగానే మిగిలిపోతారు అభివృద్ధి ఉంటే అభివృద్ధి ఫలాలు వాళ్ళకి చెందినప్పుడు అభివృద్ధి అవుతుంది సరే ఇక్కడ ఎక్కడితే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓటు వేయడం ద్వారా వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాలుగా చేసుకొని వాళ్ళ ఓటు నాకుంటే చాలు ఉన్నత వర్గాలు కావచ్చు మధ్యతరగతి కావచ్చు ఏ వర్గమైన ఎంప్లాయీస్ కావచ్చు ఎవరి ఓటు నాకు అవసరం లేదు ఉండు ఏమంటే వాళ్ళలో ఓటు వేసేటువంటి పోలింగ్ బూత్ దాకా వెళ్ళేటువంటి వ్యక్తులే పది మందిలో ఇద్దరే ఉంటున్నారు అక్కడ పది మందికి పది మంది ఓటేస్తున్నారు మిగతా వర్గాలన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం యాంటీ గవర్నమెంట్ వాయిస్ వినిపిస్తుందో ఆ వర్గాల్లో పది ఇద్దరే అది కూడా ఆయన వీళ్ళు గురుమూర్తి గారు నా అనే పదమే చాలా భయంకరమైన పదము దాన్ని ఆయన ఓన్ చేసుకుంటున్నారు మీరు కొన్ని సెక్షన్స్ నేరుగా అక్కర్లేదని అనుకుంటున్నారు కానీ మీరు చైతన్యపరుస్తున్న భరుస్తున్న సెక్షన్ ఇవన్నీ కూడా లిమిటెడ్ ఓటింగ్ కి ఇబ్బంది దీన్ని మీరు చాలా కత్తి మీద సాము కదా ఈ అంశం ఖచ్చితంగా వారు చెప్పినట్లు వారు ఇంకో మాట చెప్పారు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళని మేం కూడా ఒక పక్కన నారా లోకేష్ గారు భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇంకొక పక్కన నిజం గెలవాలని శ్రీమతి భువనేశ్వరి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు మరొక పక్క యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్కి వెళ్తున్నారు పాటుగా కార్యకర్తలందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఓట్లను ఏదైతే ఓట్లు ఉండాయో ఆ ఓట్లు ఉన్నాయా లేవా మరి ఇంకేమైనా చేర్చాలా అని దాంతోపాటు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ చెబుతాం వాళ్ళు కూడా తెలుగు వెళ్ళేవాళ్ళు ఎందుకంటే మనిషికి కావాల్సింది ఏంటంటే అవసరానికి ఆసరా కావాలి ఎట్లా తన బిడ్డ విదేశాలకు వెళ్ళి చదువుకుంటే డబ్బులు ఇస్తే ఉపయోగపడిద్ది పెళ్లి టైంలో పెళ్లి ఇస్తే ఉపయోగపడిద్ది ఆ విధంగా అదేవిధంగా చంద్రన్న భీమా దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ రోజున మరి ప్రమాదవశాత్తు అయితే ఐదు లక్షలు సాధారణమైన రెండు లక్షలు ఇచ్చేవాడు అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నాడో నాబీసీలు నాయస్సీలు నాయస్టీలు అని ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదిళ్ళు ఇళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టి పదో భవంతి కూడా విశాఖపట్నం ఋషికొండ మీద కడతా ఉన్నాడు ఇవాళ సాక్షి టీవీ ఎవరికి ఉంది సాక్షి పేపర్ ఎవరికి ఉంది అదేవిధంగా భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరికి ఉంది ప్రో ప్రాజెక్టులు ఎవరికి ఉండే ఇవన్నీ కూడా ఈయన పేదల పక్షపాత అంటే ఎస్ఈబీసీని చంపేసి వాళ్ళ యొక్క నిధులు దారి మళ్ళించినటువంటి వ్యక్తి చాలా ఒక డెప్త్ ఉన్న పాయింట్ అని అంటున్నారు సరే మీరైతే చేస్తా అంటున్నారు కదా సందీప్ పంచర్ గారు రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం నేను కూడా ఖచ్చితంగా నేను కూడా ఖచ్చితంగా అమ్మ ఆఖరికి ఒక్క ప్రశ్న అమ్మ వీళ్ళు ఏదైతే వాళ్ళ యాత్ర చేస్తున్నారు బస్ యాత్ర ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేశారు పొంగనూరులో ఎవరైతే బీసీ రెడ్డి కులం చెందినటువంటి వాళ్ళని బట్టలు తీసి షర్టులొప్పు తీసి మరి ఎర్ర జెండాలు తీపిచ్చినట్టు అవమాన పరిచారో బీసీలని ఇవాళ ఇచ్చాపురంలో వెళ్తున్నారు వీళ్ళు ఫస్ట్ మొదటగా సమాధానం చెప్పి అక్కడి నుంచి యాత్రకు వెళ్ళమని చెప్పి ఇవాళ నేను యాత్రలో పాల్గొనే వాళ్ళు అడుగుతున్నా కనీసం ఈ యాత్రను కోఆర్డినేట్ చేయడానికి ఒక ఎస్సీ బీసీ లేరమ్మా ఎవరు ముగ్గురిని ఎవరు పెట్టారు చెప్పండి ముగ్గురిని ఎవరు పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్పిరెడ్డి గారు అదేవిధంగా మన తలసల్ రఘురాం గారు వీళ్ళ కోఆర్డినేట్ చేసేది అంటే బీసీ లెస్సీ ఎవరు లేరా యొక్క సాధికారత ఏంటనేది ఇక్కడే తెలుస్తుంది ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తెస్తాం కాదు ఈ వోట్ బ్యాంక్ అనేది సెక్షన్ లుగా ఆయన డివైడ్ చేసి మీ సైడ్ అంతా కూడా ఒక సెక్షన్ ని ఆయన అంతా ఓన్ చేసుకుంటూ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అది నమ్మే ప్రభావం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు మ్యామ్ నూటికి నూరు పాళ్ళు నిజం మేడం ఎందుకంటే వైసీపీ పార్టీ జెండా కానివ్వండి ఎజెండా కానివ్వండి ఈ వైసీపీ పార్టీ సొంతం కాదు ఎందుకంటే వైసీపీ పార్టీ జెండా ఒకటి పెట్టింది అజెండా ఐపాక్ రాసేది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ప్రజలతో సంబంధం లేదు మేడం ఇప్పటికే మీరు ఇన్నాడు చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఈ వైసీపీ పార్టీ కానీ జగన్ కానివ్వండి చాలా క్రూయల్ గేమ్ అంటే మనకి ఆ ప్రజలు విడగొట్టే గేమ్ ఒకటి జరుగుతుంటే దీనిలో భాగంగానే మీ గతంలో తీసుకుంటే కృష్ణా జిల్లా పేరుని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని చెప్పి పెట్టినప్పుడు ఎలాంటి సంప్రదింపులు లేదంటే ఎలాంటి నుంచి మనకి ఆమోదయ్యవద్దు ఏం తీసుకోవాలో వాళ్ళు పెట్టారా పెట్టేశారు మంచిది కానీ అదే తూర్పు గోదావరి ప్రాంతానికో లేదా అమరావతి ప్రాంతానికి వెళ్ళేసరికి మీకు కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టాలనుకున్నప్పుడు పెట్టేయచ్చు కదా ఎందుకు దీంట్లో మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి కొంత కాలపరిమితి ఇచ్చి ప్రజల్ని రచ్చబొట్టి వాళ్ళలోనే మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు మిక్స్ అయిపోయి వచ్చేందుకు దాడులు చేశారు ఈ రోజు అనేక మంది కాపు యువత కానివ్వండి సెట్టి బల్చ కులస్తులు కానివ్వండి ఎస్సీ సోదరులు కానివ్వండి ఎంతో మంది ప్రజలు ఆ జరిగిన కారణం ఆ జరిగిన గొడవల వల్ల ఈ రోజు ఈ కేసుల మీద వేసుకుని ఉద్యోగాలు రాక ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ లేవనుకోండి ప్రైవేట్ ఉద్యోగాలు రాక వాళ్ళ మీద కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అంటే క్లియర్ ఒక దగ్గర ఏమో వాళ్ళు పెట్టాలనుకున్నారు పేరు పెట్టేసారు కృష్ణా జిల్లాకి కానీ కోనసీమకి వచ్చేసరికి అంబేద్కర్ గారు పెట్టాలనుకున్నప్పుడు ఎవరు అడ్డు పడతారు పెట్టాలి ఇవి మీరు ప్రజలకి చెప్పాలి ఒప్పించాలి ఆ సెక్షన్ ని కూడా చాలా అంటే ఎడ్యుకేట్ చేయాలని అనట్లేదు కానీ వాళ్ళకి తెలిసిన ఆయన ఆడే గేమ్ లోంచి దాన్ని రిమూవ్ చేయాలి అంటే వాళ్ళు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మ్యాజిక్ ట్రిక్స్ నుంచి వాళ్ళు బయటకు తీసుకోవాలి మేడం తప్పదు ఎందుకంటే ఎంత విద్యావంతుడైనా ఎంత ఉన్నతంగా ఆలోచించే వాళ్ళైనా సరే కొన్ని కొన్నిసార్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకి ఎలా అయితే గనక ఘటనలో నేను తండ్రి లేని బిడ్డని నన్ను జైలుకు పంపించారు ఈ విధమైన మాటలు మాట్లాడి రెండు పార్టీలు ఒకటే అని చెప్పి ఇలాంటి గోవల్స్ ప్రచారం చేశారు ఈ ప్రచారాలను ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వెనకాల వైపాక్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే ఆయన పేదలు పెత్తన అని చెప్పి అంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలో మన దేశం మొత్తంలో రిచెస్ట్ సీఎం మేడం ఆయన కట్టుకునే రిషికొండ ప్యాలెస్ చేయတဲ့ వంద మా ప్రాంతంలో మా బిండిలో ఉంది. దాంట్లో ఒక కమోడ్, ఒక కమోడు విలువ దాదాపు కొన్ని లక్షల్లో ఉంది. బాత్ టబ్ విలువా. మరి వాళ్ళ ఐపాక్ అంటేనప్పుడు మీరు వాళ్ళని ప్యాక్ చేయండి. రైట్ థాంక్యూ. థాంక్యూ. డాక్టర్ సందీప్ పంచికర్ల గారు శ్రీధర్ గారు గురుమూర్తి గారు యూ అండి. థాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్